ఈటల రాజేందర్ చేసిన బీజేపీ పార్టీ ఏం చేసిందంటే పెట్రోల్ ధర 107 రూపాయలు చేసింది డీజిల్ ధర 100 రూపాయలు దాటింది చెల్లే మీరు పోయిన వానకాలం ఒక ఎకరా దున్నారంటే ఎంత డబ్బు అవుతుండే 3000 ఉండే పోయినసారి ఈ వానకాలం ఎంత అయింది మొన్న ఎంత అయింది 5000 6000 కచ్చింది ఒక్క యాదాదిలోనే ఇంత ధర ఎందుకు పెరిగింది ఢిల్లీలో ఉండే బీజేపీ పార్టీలు 60 రూపాయలు ఉన్న డీజిల్ ను 100 రూపాయలు చేయడం వల్ల ఇయాల మనం భారం పట్టలేదా రేపు వరికోత మిషన్ ఇడిచిపెట్టిన పొలాలు రేపో మాపో వయ్యాలి ఆల్రెడీ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఇయాల నుంచి స్టార్ట్ అయితేనే ఉన్నాయి అన్ని ఊర్లల్లో వడ్లు గొంటలు మళ్ళీ ఎప్పటి లెక్క రేపు వరికోత మిషన్ కు మళ్ళీ 500 పెరగదా అంటే ఇయాల ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు పార్టీ మన 5000 ఎందుకు ఇచ్చిండు మందు బస్తా కొనుక్కుంటారు ఇతనం సంచి కొనుక్కుంటారు ట్రాక్టర్ తో దున్నడానికి పనికి వస్తుంది కలుపుకు పనికి వస్తుందని కారుగుట్టోళ్ళు టిఆర్ఎస్ పార్టీలు కుడిచేయితోనే 5000 రూపాయలు ఇస్తే ఈటల రాజేందర్ పార్టీ ఇప్పుడు ఆయన చేయని పార్టీ ఆ బీజేపీ పార్టీలు పువ్వుగుట్టోళ్ళు వాళ్ళు మాత్రం డీజిల్ ధర పెంచి ఎడమ చేయితో 3000 గుంజుతలేరా చెల్లె మరి ఇచ్చిన చేయి ఇక్కుంటావా మరి పంట పంటకు 3000 గుంజే బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలనో నాకు ఒక్కసారి రాచపల్లి రైతన్నలు చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఏది న్యాయం నీకు పెట్టుబడి సాయం ఇచ్చి 5000 ఇచ్చి నీ ఇంట్లో కూసుంటే కాలు గరప బయట పెట్టకముందే బ్యాంకుల పైసలు వేసి నీ సెల్ ఫోన్ కు మెసేజ్ పెట్టిన కేసీఆర్ సార్ కారుగుట్టలు మంచోలా లేదు ఢిల్లీలో కూసోని నీకు డీజిల్ ధర పెంచి 3000 రూపాయలు నీ చేత గుంజిన ఆ బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటున్నా ఇదే ఇటే రాజేందర్ గారు 4 నెలల కింద పొల్లు పొల్లు తిట్టిండు బీజేపీని ఇది బేకార్ పార్టీ కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి రైతుల మెడకు ఉరితాడు పెట్టిండు పెట్రోల్ పెంచిండు డీజిల్ పెంచిండు అని తిట్టిన రాజేందర్ గారు ఇవాళ అందులో పోయి కలిసిండు అంటే ఏందన్నట్టు రాజేందర్ గారు ఏం చెప్తుండు మనకు మీకు జనానికి రైతులకు నష్టమైనా పర్వాలేదు మీకు కష్టం వచ్చినా పర్వాలేదు నేను మాత్రం మంచుకుంటే చాలు నేను మాత్రం రక్షణ కావాలని పోయి ఇవాళ ఆయన కోసం ఆయన బీజేపీ పార్టీలో చేరిండు మరి ఆలోచించండి ఒక వ్యక్తి లాభపడాలనా ఈ రాచపల్లి ఇలందకుంట హుజూరాబాద్ ప్రజలు బాగుపడితే మంచిదా మీరు ఆలోచించండి ఇవాళ మా అక్క చెల్లెలు చెప్పాలి డీజిల్ మన సిలిండర్ గ్యాస్ ధర పెరిగిందా చెల్లె ఎంత అయింది 1000 రూపాయలకు వచ్చింది మరి ఈటో రాజేందర్ గారు వచ్చి మైక్ పట్టుకొని జోర్ స్పీచ్ ఇస్తుండు ఆయన ప్రభుత్వమే కదా ఢిల్లీలో సిలిండర్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా మరి నువ్వు ఏం చెప్పాలి రాజేందర్ గారు నువ్వు రాచపల్లికి వచ్చి నేను ఇవాళ బీజేపీ పార్టీలో పువ్వు గుర్తు పార్టీలో చేరినా నేను పెద్ద నాయకుణ్ణి నన్ను గెలిపిస్తే సిలిండర్ ధర 1500 చేస్తానని చెప్పాలన్నా వద్దా గా మాట ఎందుకో చెప్పాడు ఇవాళ సిలిండర్ ధర 1000 రూపాయలు అయిందమ్మా సబ్సిడీ వస్తుందా 250 రూపాయలు ఉన్న సబ్సిడీ 40కి వచ్చింది నిన్న ఇవాళ అది కూడా ఎగబెట్టింది అంటున్నారు నిన్న ఇవాళ అది కూడా తెలియంటుందో 40 కూడా అంటే సబ్సిడీ కమ్మి చేసి సిలిండర్ ధర పెంచిన బీజేపీకి ఇంకా యాచపల్లి కాడ ఎవరైనా ఓటేస్తారా ఏసుడంటే ఏందన్నట్టు అంటే 1000 చేసినా పర్వాలేదు బిడ్డ ఇక 1500 చేయమని బీజేపీ పార్టీ కోటేయాల మీరు ఆలోచన చేయండి దీని దెబ్బకు మంచి నూనె పండుగ పూట 180 రూపాయలు కాలే ఇప్పుడు మంచి నూనె పెరిగే సిలిండర్ పెరిగే పెట్రోల్ పెరిగే డీజిల్ పెంచిది ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టిది ఆస్తులన్నీ గురగొట్టబట్టిది అన్ని అమ్మబట్టిది ఈ అమ్మకాలు బీజేపీకి ఓటేద్దామా నమ్మకాన్ని నిలబెట్టుకున్నా టిఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా మీరు ఆలోచించండి నమ్మకం అంటే గుర్తొచ్చింది ఇలా రైతులకు 100000 రూపాయలు అప్పు మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం మేము ఈ రోజు కరోనా వచ్చింది ఏడాది అర్థం కేలు కొంచెం తిప్పలైంది అయినా వెనుకకు పోలే పోయిన ఏడాది 25000 దాకా చేసినాం ఇప్పుడు ఈ ఏడాది 50000 వరకు ఎంతవరకైతే అప్పులున్నాయో వాళ్ళందరూ ఇప్పుడు మాఫ్ అయినాయి 50000 నుంచి 100000 దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా 50000 నుంచి 100000 దాకా ఉన్న వాళ్ళకు మిత్తితో సహా వచ్చే ఉగాది పండుగ తర్వాత కొత్త బడ్జెట్ లో మాఫీ చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అది కూడా కరోనా వల్ల చెల్లె ఊకుందామా కరోనా వస్తే జనాలు నిన్నెల కూసం తాళాలేసుకున్నారు పని లేదు ఎట్లా బతకాలని 1500 రూపాయలు క్యారెట్ మీద వేసినాం 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం ఓ 200 ఇంత పప్పు ఇచ్చినట్టున్నారు ఇప్పుడు కూడా 10 కిలోల బియ్యం సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు అంటే జర ఖర్చు పెరిగి ప్రభుత్వానికి చేయి తిరగకపోవడం వల్ల 50000 వరకు ఇప్పుడు అయింది 50000 నుంచి 100000 రూపాయల వరకు ఈ రుణమాఫీని వచ్చే ఉగాది పండుగ తర్వాత ఖచ్చితంగా మాఫీ చేసి తీర్తది టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మాటలు మనకు చేస్తా ఉన్నాం మరి మీరు ఆలోచించాలి
ఇక ఇండ్ల గురించి ఈటల రాజేందర్ గారికి మన ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల కింద 4000 ఇండ్లు శాంక్షన్ చేశారు అందరికి ఇచ్చిన ఆయన ఒక్కనికి ఇయ్యలే నాకు ఇచ్చింది 4000 ప్రతి మంత్రి గారికి మనిషికి 4000 ఇండ్లు కేసీఆర్ సార్ ఇండ్లు కట్టబెట్ట పేద ప్రజలకు ఇయ్యమని ఇచ్చిండు మరి నేను కట్టినం మీరు ఓటమంటే రాజపల్లి కడే రేపు రెండు ఆటోలు పెడతా సిద్దిపేటకు పోయి మా ఊర్లలో చూసి రాండి ఎన్ని ఊర్లలో నేను ఇండ్లు కట్టినో పేద ప్రజలకు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు ఇచ్చినో రేపు చూసేస్తామంటే రెండు ఆటోలు పెడతా పోయి రాండి కానీ ఈటల రాజేందర్ గారు 5 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలే ఇక్కడ మంత్రిగా ఉన్నా ఒక్క ఇల్లు కట్టలే ఇయాల ఆయన శోభతోళం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ పైన కూర్చుంటాడు మీరు టీవీలో చూస్తారు పెద్ద మనిషి 5000 ఇల్లు కట్టిండు 5000 మందిని ఇళ్లకు తోలిండు శ్రీనివాస్ గారి ఆబ్కారీ శాఖ మంత్రి మహబూబ్ నగర్ గౌడ్ సాబ్ ఆయన 4000 ఇల్లు కట్టిండు ఇళ్లకు తోలిచ్చిండు నేను కట్టిన ప్రతి మంత్రి వంద ఎక్కువనో తక్కువనో కట్టిండు కానీ ఒక్క ఇల్లు కూడా కట్టని మంత్రి ఎవరంటే ఒకే ఒక్కడు ఈటల రాజేందర్ గారు నేనేమంటున్నా రాజపల్లి కాడ నువ్వు మంత్రిగా ఉండే ఒక ఇల్లు కట్టకపోతివి రేపు నువ్వు గెలిస్తే మళ్ళీ మంత్రి ఏది ఉన్నదా మంత్రి కావు నువ్వు బీజేపీ పార్టీ గవర్నమెంట్ వచ్చేది లేదు నువ్వు మంత్రి అయ్యేది లేదు మరి మంత్రిగా ఉండనాడే కట్టలేని ఈటల రాజేందర్ గారు రేపు మీకు ఇల్లు కట్టించగలుగుతాడా మీరు ఆలోచించండి అంటున్నా నేను మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపింది మాకున్నది 2 ఏళ్ల టైమే నేను 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయించి ఎవరి ఇంటడుగు జాగలో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇప్పిస్తా ఖచ్చితంగా ఇప్పిస్తా మేము ఒకవేళ మాట తప్పితే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి కదా ఎంత దూరం పోతాం మేము ఆయన ఇప్పుడు 6 సార్లు చూసింది ఈటల రాజేందర్ను 17 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రికి అవకాశం ఇచ్చిండ్రు 17 ఏళ్ళలో ఆయన ఒక ఇల్లు కట్టలేదని మీరే చెప్తున్నారు మంత్రిని నాడే కట్టలేదని చెప్తున్నారు రేపా మంత్రి ఏది లేదు రేపా ఆయన కట్ట జాలడు మరి ఒక్క ఛాన్స్ గెలుసీనికి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి నేను తోడుగా ఉంటా నేను నిలబెట్ట గెలుసీనితో మీ ఇల్లు కట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఉత్త మాటలు చెప్తలేను కదా నా ఊరు కాడ నేను కట్టి చూపించినా మీరు ఆటో తీసుకొని పోయి చూసిరా పోండి అంటున్నా నేను నా దగ్గర ఎట్లా కట్టిందో గెల్లుసీనుకు ఛాన్స్ ఇయ్యండి రేపు తప్పకుండా రాచపల్లి కాడ కూడా మీ ఇంటడుగు జాగలో మీకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు దునపోతుకు గడ్డేసి బర్రెని పాలు వింటే వస్తాయే వస్తాయా మరి గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నది నేను మీ కళ్ళ ముందే నా అబద్ధం చెప్పిన డీజిల్ ధర పెరగలేదా గ్యాస్ సిలిండర్ ధర బీజేపీలు పెంచలేదా పెట్రోల్ పెరగలేదా మంచి నూనె ధర పెరగలేదా అంటే ధరలు పెంచినా ఇంకా మనం పువ్వు గుర్తుకోటేస్తామా ఏ తప్పు చేసింది టిఆర్ఎస్ పార్టీ 2000 పింఛన్ ఇయ్యలేదా బిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇయ్యలేదా కోడల క్యాంపుకు పోతే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా మీ కాలువలలో ఫుల్ నీళ్లు ఇయ్యలేదా బాలికల మోటార్లు కాలకుండా ఫుల్గా ఫ్రీగా కరెంటు ఇయ్యలేదా ఏది అన్యాయం చెప్పండి ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరు ఆలోచించాలన్న వద్దా మొన్న ఈ ఊళ్ళో మీ సర్పంచ్ అమ్మ మీ ఎంపీటీసీ గారు వచ్చి నన్ను కొన్ని పనులు అడిగిండ్రు రాజపల్లి గారు అడిగితే 1.8 కోట్ల రూపాయలు ఈ ఊరికి శాంక్షన్ ఇచ్చిన కొన్ని పనులైనాయి ఇంకా కొన్ని అవుతున్నాయి ఇక సీసీ రోడ్లు అడిగిండ్రు యాదవ సంఘం గౌడ సంఘం కుర్మ సంఘం మా ఎస్సీ వాడలో ఒక సంఘం కావాలన్నారు మినీ ఫంక్షన్ హాల్ కులాలు అన్ని కులాలకు కలిపి ఫంక్షన్ హాల్ కావాలన్నారు మా అక్క జిల్లాలకు వడ్డీలో రుణం పైసలు కావాలంటే మొత్తం వడ్డీలో రుణం పైసలు కూడా బతుకమ్మ పండుగకు అందాలని అందించిన నేను అందియలేదా మీరు అడిగితే నేను చేయలేదా మరి మీరు ఆలోచన చేయండి నేనేమంటున్నా ఇంకా కొన్ని పనులు కూడా మనకు కావాల్సినవి ఉన్నాయి మన ఊళ్ళో కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని నడుస్తున్నాయి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఇంకా కొన్ని మంజూరు కావాల్సినవి ఉన్నాయి ఇక వంతడుపుల రోడ్ అయితే బాగుండని చాలా మంది అడుగుతుంటారు ఇక్కడ అవునా కాదా ఎన్నో రోజులకే అడుగుతుంటారు అట్లయితే ఒక డబుల్ రోడ్ ఒక్కటి లేదు చుట్టూ అన్ని ఊర్లకు డబుల్ రోడ్ ఉన్నాయి మా ఊరికి ఒక డబుల్ రోడ్ అయితే బాగుండనే కోరిక ఉంటుంది నేనేమో అరాజకులు మా అక్క జల్లెలు బతుకమ్మ పండుగ వస్తే మాకు ప్లాట్ఫామ్ లేదు ఆడుకుంటాను ఇన్నేళ్ళైనా రాజేందర్ గారు కట్టలే మేము గెలిచిందో గెలిపిస్తాం ఒక బతుకమ్మ ప్లాట్ఫామ్ కట్టియమని మా అక్క జల్లెలు అడుగుతున్నారు నేనేమంటున్నా మా అక్కలు చెల్లెలు మా అన్నలు అన్ని కులాల పెద్దలతోని నేను ఎన్నికలప్పుడే కాదు నేను ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిని ఇంకా 2.5 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో మంత్రిగా పనిచేస్తోంది ఈ తమ్ముడు గరీబుల బిడ్డ గొర్రె కుర్మల కుటుంబంలో పుట్టిండు గొర్రెలు వేసే కుటుంబంలో భూమి జాగ లేదు ఎక్కువ 2 గుంటలు 2 గుంటలు ఆసామికి 200 ఎకరాల ఆసామికి మధ్య ఎలక్షన్ అవుతున్నది పనిచేస్తాడు కష్టపడతాడు నేను నిలబట్ట ప్రతి 15 రోజులకో నెలకొక్క నాడు వస్తా ఇల్లు కుంటకు వస్తా ఉజురాబాద్కి వస్తా మీకిచ్చిన ప్రతి మాట కూడా
కలెక్టర్ ఇంజనీర్లను ఇట్లా యాప చెట్టు కింద నిలబెట్టి ఊరికి పిచ్చి పనిచేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఒక ఛాన్స్ ఇవ్వండి. నేనేమంటున్నా రెండేళ్ళు ఎడమాకున్నది, ఇప్పుడు నేను చెప్పింది అమలు కాలేదు అనుకో, రెండేళ్ల తర్వాత వస్తే ఒకటేస్తే వచ్చలేదు. 17 సార్లు ఆయన చూసినావు కదా, 6 సార్లు ఆయన కేసినావు కదా, ఒక్కసారి కారు కేసి ఈ తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపింది, మేము మీకు సేవ చేస్తా, నేను కూడా మీకు సేవ చేస్తా అని చెప్పి మనం చేస్తాం. మరి బీజేపీ కోటేయడం అంటే ఏందన్నట్టు ధరలు వేసిన పార్టీకి ఏం కాదా? అంటే ఇవాళ రాజేందర్ గారు ఏం చెప్తాడు, జనంకు ధరలు పెరిగినా సరే రైతులు ఆగమైనా సరే మీకు కష్టం వచ్చినా సరే నేను మాత్రం మంచిగా ఉండాలి నా కోటేయమంటాడు, ఇది న్యాయమా? నేను అక్క చెల్లెలకు ఒక మాట చెప్తున్నా, ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద ఉన్న వాళ్ళకు 30 తారీఖు నాడు ఓటేసినందుకు ఓటేప్పుడు జర దయచేసి వంట రూమ్ లో పోయి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టిపోరు, జర సిలిండర్ కు దండం పెట్టి ఓటేయండి. ఎందుకంటే ధరలు పెంచిన పార్టీ వల్ల మీకు యాదికి వస్తుంది. బిడ్డ 1000 రూపాయలు చేసిన ఆవు మంచిదని పోయి కసి కసిగా కారు గుర్తుకు గుద్దుతే ఢిల్లీలో ధర పెంచిన బీజేపీ పార్టీ గూబ కలిగేటట్టు తీర్పియాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఆలోచించండి, ఈ రకంగా నేనేమైనా తిట్టిన ఎవరన్నా, ఇవో మేము ఈ పని చేసిన చెల్లె ముంగటికి చేస్తా అని చెప్పిన, ఇవో బీజేపీ పార్టీ జూటా పార్టీకి ఇట్లా ధరలు పెంచిండ్రు అని చెప్పిన, రాజేందర్ గారు వచ్చి ఏమంటుండు, కేసీఆర్ ని గోరిగట్ట, నన్ను కొడతారట, నా కరెంటు కట్ చేసిందట, అన్ని జూటే బాజీ బట్టే బాజీ మాటలు మాట్లాడుకుంటా, అన్యాయమైన మాటలు మాట్లాడుకుంటా, బట్టగాల్చి మీదేసుకుంటా, ఏదన్నా చేసి అయ్యో పాపం బిడ్డ అని ఓటేయించుకోవాలి, ఆయనతో బయటపడాలి గట్టుకోవడాలని చూస్తుంది. మరి ఆయన గడ్డకోడు ముఖ్యమా, మీరందరు గడ్డకోడు ముఖ్యమా? రాజేందర్ గారు గెలిస్తే ఒక్కడు గడ్డకొడతాడు, కానీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే రాచపల్లి ఊరు ఊరంతా గడ్డకు పడుతుంది, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, మనకు పని జరుగుతుంది అని మనం చేస్తాం. తిట్టాలంటే నేను తిట్టాలి కదా, మైక్ పట్టుకొని రేపు పొద్దుగాల దాకా తిట్టా, కానీ తిట్టుడు కాదు కదా, ఏం చేస్తావో చెప్పాలి, ఏం చేస్తావో చెప్పాలి. కానీ రాజేందర్ గారు ఎంతసేపు మమ్మల్ని తిట్టుడే పెట్టిండు, ఎందుకు తిట్టుండు మమ్మల్ని? ఆయన చేసిందేం లేదు, ముంగడికి చేసేదేం లేదు, చెప్పనీకేం లేదు, కనుక ఇక తిట్టుడు పెట్టిండు. ఇక మరి తిట్టుడు పెట్టేటోళ్ళు కావాలన్నా పని చేసేటోళ్ళు కావాలన్నా, దయచేసి మీరు ఆలోచించండి,